లేడీ అగోర్ ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. ఈరోజు ఆవిడ చెప్పిన ప్రకారంగా శుక్రవారం రోజున ఉదయం 9 గంటలకల్లా నేను ముత్యాలమ్మ గుడికి చేరుకుంటాను, అక్కడ నా సనాతన ధర్మం కోసం ఆత్మార్పణం చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. కేదార్నాథ్ నుంచి తిరిగి రాగానే సిద్దిపేట దగ్గర పోలీసులు తన అదుపులోకి తీసుకున్నారు, నిబంధించారు. తన స్వగ్రామైనటువంటి మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషానపల్లి గ్రామాన్ని తరలించారు. ఒకే తన తల్లిదండ్రులతో ఉన్నటువంటి ఆ ఇంట్లోనే ఒకే గదిలో నిర్బంధించారు. ఎవరిని కూడా కనీసం అక్కడికి వెళ్ళనివ్వడం లేదు, తనని కలవనివ్వడం లేదు. చుట్టూ ఒక పోలీస్ పహారా కొనసాగుతోంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, శుక్రవారం రోజున తను చెప్పినటువంటి సమయం అయితే అయిపోయింది. అయితే గతంలోనే ఒకవేళ కనుక పోలీసులు అడ్డుకుంటే ఏం చేయబోతావు, ఏం చేయబోతున్నారని చెప్పి అడిగిన ప్రశ్నకు గాని సమాధానంగా, అవసరమైతే పోలీసు అడ్డుకుంటే ఎక్కడ ఉంటే అక్కడే తను దానమైపోతానంటూ కూడా ఆ లేడీ అగురి చెప్పుకొచ్చింది. ఇక ఈ నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం మరోసారి నెలకొని పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది, ఉత్కంఠ రేపుతోంది లేడీ అగోరి. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటంటూ కూడా అందరు సర్వత్రా ఎదురు చూస్తున్నారు. సొంత ఇంట్లోనే అగోరి ఏం చేసుకుంటుందోనని ఒక భయం అందరూ నెలకొంది. ఎందుకనంటే తను చెప్పిన మాటని నిరూపించుకుంటానంటూ కూడా గతంలోనే అనేక మార్లు చెప్పుకొచ్చింది. పోలీసు నిర్బంధించినా కూడా ఆవిడ ఎట్టి పరిస్థితో తగ్గేదన్నట్టుగా వివరిస్తున్నట్టు కొంతమంది అక్కడ స్థానిక గ్రామ ప్రజలు చెప్పడం జరుగుతోంది. సో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఇక సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం దగ్గరికి వచ్చి ఈరోజు 9 గంటలకి ఆత్మార్పణం చేసుకుంటాను, ఒకవేళ కనుక పోలీసు అడ్డుకుంటే ఎక్కడ ఉంటే అక్కడే నేను పూర్తిగా ఆహుతవుతాను, లేకంటే పూర్తిగా కూడా నేను ఆత్మార్పణం చేసుకుంటాను అంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చారు. పోలీసులు పిఎం సీఎం ఎవరు వచ్చినా అడ్డుకోలేవు అంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది, ఉత్కంఠ రేపుతోంది. సో ప్రస్తుతం అగోరి ఇంటి దగ్గర ఎస్ఐ 4 కానిస్టేబుల్ పహారా కాస్తున్నారు. హైదరాబాద్ నుంచి అగోరి కోసం లీగల్ టీం కూడా వెళ్ళింది. అగోరిని అరెస్ట్ చేయలేదంటున్నారు ఏసీపీ రవికుమార్. మరోవైపు అగోరిని చూసేందుకు పెద్ద ఎత్తున అక్కడికి జనం తరలి వస్తున్నారు. ప్రస్తుతం తన నివాసాన్ని దగ్గర అగోరి ఉన్న నేపథ్యంలో చాలామంది జనం కూడా భక్తులు అనుకుంటారా లేదంటే నమ్మకస్తులు అనుకుంటారా తనని చూసేందుకు చాలామంది అక్కడికి క్యూలు కడుతున్నారు, తండోపతండాలుగా వెళ్తున్నారు. అగోరిని ఎవరు కూడా కలవకుండా పోలీసులు మాత్రం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జై సనాతన ధర్మం, జై సనాతన ధర్మం. లోక కళ్యాణం గురించి ఎంత దూరమైన వెళ్తున్నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. హరహర మహాదేవ్, ఓం నమ శివాయ, అగోరి కాళీ నమ, జయ శ్రీ మహాకాల్, హరహర మహాదేవ్. జై సనాతన ధర్మం, జై సనాతన ధర్మం, జై సనాతన ధర్మం. నెవర్ గివ్ అప్ ఇన్ మై వే. లోక కళ్యాణం గురించి ఎంత దూరం, ఎవరు అడ్డొచ్చినా ఏమొచ్చినా సనాతన ధర్మం కోసం రక్షణలో నేను ఉంటాను, నెవర్ గివ్ అప్ అంటూ మాట్లాడుతున్నారు. ఎస్, ఇటువంటి వ్యాఖ్యలే ఆవిడ మాట్లాడినటువంటి ఈ వ్యాఖ్యలే ఒక రకంగా పెద్ద ఎత్తున ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఎవరు అడ్డొచ్చినా కూడా నన్ను ఆపలేరు. సీఎంని రేవంత్ రెడ్డి హెచ్చరించింది, పిఎం నరేంద్ర మోడీని హెచ్చరించింది, పోలీసులను కూడా ఒకనొక సందర్భంలో పోలీసు అడ్డొస్తే వాళ్ళని కూడా నా శక్తితో నన్ను ఎవరు కూడా అడ్డుకోలేదని చెప్తుంది ఆవిడ. ఒకసారి తను అరెస్ట్ కాలేదంటూ ఒక ఫోన్ కాల్ బయటికి లీక్ అయింది, ఆడియో లీక్ అయింది. ఒకసారి ఆడియోలో ఏం మాట్లాడారో చూద్దాం. సరే, ఏసీపీతో కూడా ఫోన్లో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఆర్టీవీ రిపోర్టర్ రవిని మాట్లాడుతున్నా సార్. సార్, అదే సార్, ఇంతకుముందు నేనే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినాను. అదే సార్, అంటే 144 సెక్షన్ ఉందని ఏదో అన్నారు, అందుకని ఒకసారి మీకు లైవ్ లో తీసుకుందామని కాల్ చేసినాం సార్. లైవ్ ఏం లేదు, అట్లాంటి ఏం లేవు సార్. ఏం లేవు, ఇంటర్వ్యూలే లేవు, ఏం లేవు సార్. వాళ్ళు బతకలేదు. ఓకే ఓకే సార్, ఎప్పటి వరకు ఏమన్నా బయటికి పంపించే అవకాశం ఉంది సార్? అదేమన్నా చెప్పగలుగుతా? ఏం లేదు, ఎందుకు పంపాలి బయటకు? వాళ్ళ ఇంటి కూడా వాళ్ళు ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ అదే మొత్తుకుంటారు సార్. నాతో ఈ ఇంటర్వ్యూలు ఇవన్నీ ఏంటి సార్? ఇదంతా మాకు సార్, మాకు అవసరం లేదు. ఎవరైనా వస్తే మేమే వెళ్ళబడతాం, మీకేం రిస్క్ ఇయ్యము సార్. వాళ్ళే చెప్తున్నారు, నాకు చెప్పారు. ఎందుకంటే నాకు పాత, నేను అక్కడ పాత ఎస్ఐ కదా అక్కడ. నేను అదే అదే సార్, అదే సార్, నాకు వాళ్ళందరూ తెలుసు. నేను పోగానే అందరు వచ్చారు సార్. నేను అంతకుముందు అక్కడ గంట గంట నచ్చే కూర్చొని వచ్చాను సార్. యూత్ ఉంటే వాళ్ళ కౌన్సిలింగ్ సార్, గంజాయి చెడు వ్యసనం దూరంగా ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చి పేరెంట్స్ కూడా మీ ఇప్పుడు పోలీస్ ఇప్పుడు అగోరి ఇప్పుడు అగోరి పోలీసుల అదుపులో ఏం లేదు, వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీస్ అదుపులో ఏం లేదు, ఆడ హౌస్ అరెస్ట్ కూడా లేదు, ఆడ వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారు. అరెస్ట్ ఎందుకుంటారు అబ్బా, వాళ్ళ ఇంటి కాడ వాళ్ళు ఉంటే అరెస్ట్ అంటారు మళ్ళీ. అదే అదే, అందుకనే ఒకసారి మీతోటి వాళ్ళ పేరెంట్స్ దగ్గర వాళ్ళు వాళ్ళ ఇల్లు. అదే అదే,
ఫైనల్ గా ఏం చెప్తున్నారు సార్? ఏం చెప్పబోతున్నారు ప్రజలకు? ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు. వాళ్ళ ఇంటి కూడా వాళ్ళు ఉన్నారు అంతే. రైట్ 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 సార్. రైట్ లేడీ అగోరి దగ్గర ఇంకా కూడా పోలీస్ పహారా కొనసాగుతోంది. చాలా మంది అక్కడికి ఆవిడని చూడడానికి వస్తున్నారు. సమయం ప్రజెంట్ 9:30 కావస్తోంది. అయితే అడ్డుకుంటే ఏమైనా చేసుకుంటానంటుందని చెప్పిన నేపథ్యంలో చాలా మంది కూడా తన అభిమానులు కావచ్చు, లేకుంటే భక్తులు కావచ్చు, తన నమ్మకస్తులు కావచ్చు, చాలా మంది కూడా అక్కడ చేరుకుంటున్నారు. ఎస్ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రతినిధి రవి అందిస్తారు. రవి, అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? లేడీ అగోరి నివాసం దగ్గర కేవలం ఆవిడ తల్లిదండ్రుల సమక్షంలో ఉంది తప్ప కానీ ఎవరు కూడా ఆవిడని హౌస్ అరెస్ట్ చేయలేనట్టుగా ఇందాక మీరు మాట్లాడుతున్న సమయంలో ఏసీపీ చెప్పుకొచ్చారు. సో ప్రజెంట్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది మనోజ్? ఇదే అగోరికి సంబంధించిన అంశం రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరికి 9 నేను వస్తాను. మళ్ళీ చెబుతున్నాను, ముత్యాలమ్మ టెంపుల్ వద్దకు 9 నేను వస్తాను. నన్ను ఎవరు ఆపుతారో చూస్తానని చెప్పిన పరిస్థితి. ఇదే తరుణంలో నేరుగా పోలీసులు అగోరిని అదుపులో తీసుకున్నారు. తీసుకొని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కృష్ణపల్లిలోని స్వగ్రామానికి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనబడింది. అగోరి ఇంట్లోనే ఉంది. కొన్ని మాధ్యమాల్లో ఇంట్లో లేదు, తప్పించుకుంది అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇదంతా తప్పని ఒక రకంగా అధికారులు చెబుతున్న పరిస్థితి. అయితే అగోరి ప్రస్తుతం పూజ చేసుకుంటుంది, ఇంట్లోనే ఉంది. ప్రత్యేక పూజ చేసుకున్నట్టయితే మనకు సమాచారం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కలవనీయకుండా ఇటు పోలీసులు అయితే జాగ్రత్త పడుతున్న పరిస్థితి. చుట్టుపక్కల నిజంగానే కనుక ఇంట్లోనే ఉండి ఏదన్నా అఘాయిత్యం చేసుకునే అవకాశం ఉంటుందని ఇద్దరు కానిస్టేబుల్లను అగోరి పక్కనే పెట్టిన పరిస్థితి. అగోరి చెప్పే విధానం ప్రకారం పూర్తి స్థాయిలో అంటే అగో అధికారులు చెప్పే విధానం ప్రకారం మేము ఎవరిని అదుపులో తీసుకోలేదు, వారి ఇంటి దగ్గర వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బతుకు వాళ్ళు బతకనియండి అని నేరుగా ఏసీపీ రవి చెప్పినప్పటికీ ఇటు ప్రధానంగా అగోరి మాత్రం ప్రత్యేక పూజలు చేసుకుంటుంది. ప్రత్యేక పూజలు చేసుకున్న అనంతరం నిన్న కొంతమందితో కలిసింది. కొంతమందితో కలిసి ఏదైనా సమస్యలు ఉంటే నాకు చెప్పాలి, తీర్థం, ఏమి ఇబ్బంది లేదు, నేనున్నానని చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. సనాతన ధర్మం పైనే నా పోరాటం ఉంటుందని ప్రధానంగా చెప్పే ప్రయత్నం అయితే నిన్న చేసిన పరిస్థితి. అయితే ఓవరాల్ సీన్ కనుక చూసినట్టుకైతే నిజంగానే అగోరి ఈరోజు ముత్యాలమ్మ టెంపుల్ వద్దకు వెళ్తుందా, వెళ్తే ఏ విధంగా వెళ్తుందా అనే కోణంలో కొంత చూసేవాళ్ళు మాత్రం ఆసక్తికరంగా చూసినప్పటికీ క్లియర్గా ఒక విషయం అయితే అధికారులు చెబుతున్నారు, ఎవరు కూడా ఇటు పక్క రావద్దు, ఎవరు కలవద్దు, కలవడానికి కూడా ప్రయత్నం చేయొద్దని చెబుతున్న పరిస్థితి. అప్పటికే వారి కుటుంబ సభ్యులతో అధికారులు మాట్లాడే ప్రయత్నం చేశారు. అధికారులు మాట్లాడి మీకు సంబంధించిన కుటుంబ సభ్యుల్ని మీరే కాపాడుకునే పరిస్థితి కాపాడుకునే విధంగా ఉండాలని అధికారులు పోలీసులు చెప్పినట్టయితే మనకు ఇండైరెక్ట్గా కనబడింది. నిన్న చెప్పిన విధానం ప్రకారం వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యనే ఉంది, మేమేది అరెస్ట్ చేయలేదు, మా అదుపులో లేదని చెబుతూనే ఒక ఎస్ఐ 4 కానిస్టేబుల్లతో అక్కడ పహారా ఉన్నారు. ఎవరిని కూడా రానిచ్చే ప్రయత్నం చేయట్లేదు, ఎవరిని కలవనీయకుండా మార్నింగ్ అవర్స్లో కొంత ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా మీడియాను ఎట్టి పరిస్థితుల్లో కలవనివ్వద్దని చెప్పే ప్రయత్నం. దీనిపై డీజీపీ స్థాయిలో మాకు ఆదేశాలు ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశంలో చాలా సీరియస్గా తీసుకుంటామని అయితే మనకు విశ్వసనీయమైన సమాచారం అయితే ఉంది మనోజ్. రైట్ రవి, ప్రజెంట్ అగోరి ఎక్కడ రియాక్ట్ అయ్యారా? తను ముత్యాలమ్మ ఆలయానికి మీరు అంటున్నట్టుగా 9 సమయానికి వస్తాను, ఒకవేళ కనుక ఎవరిని అడ్డుకునే ప్రయత్నం చేసినా వారి యొక్క అడ్డు తొలగించుకొని మరి వస్తానని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది, కరాఖండిగా చెప్పడం జరిగింది. అది సాధ్యం కాకపోతే కనుక ఎక్కడున్నా కూడా అక్కడే ఆత్మార్పణం చేసుకుంటానంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆవిడ రియాక్ట్ అవుతున్నారా? ఇంత పెద్ద పోలీస్ పహారా కానివ్వండి, వారి తల్లిదండ్రుల దగ్గర ఉండొచ్చు, అక్కడే ఆవిడ ఉండొచ్చు, కానీ ఆవిడ అనుకున్న లక్ష్యం మాత్రం తల్లిదండ్రులకు దూరంగానే ఉంటాను, సనాతన ధర్మానికి దగ్గరగా ఉంటాను, లోక కళ్యాణం కోసం పోరాడతానని చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఎవరిని కూడా అడ్డొచ్చినా అడ్డుకునే ప్రసక్తి లేదంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఎక్కడైనా ఎవరి దగ్గరైనా గ్రామస్తులతో కానివ్వండి, తల్లిదండ్రులతో కానివ్వండి, ఏదైనా సమాచారం బయటకు వస్తోందా? ఆమె మాట్లాడిన మాటలు కానివ్వండి, ఇంకేదైనా విషయాలు? ముఖ్యంగా ఈరోజు కాస్త ఇంటి చుట్టుపక్కల నుండి ఎటువంటి సమాచారం రాకుండా, వీడియోలు తీయకుండా, ఎవరిని కలవనీయకుండా కొంత సీరియస్గా పోలీస్ కసరత్తు అయితే చేస్తున్న పరిస్థితి. ఎవరిని కలవనీయట్లేదు. అదే మరోపక్క ఇటు వేరే వాళ్ళతో అగోరి కూడా కలవడానికి కొంత నిరాకరిస్తుందనైతే మనకు సమాచారం ఉంది. పూర్తి స్థాయిలో పూజ చేసుకుంటుంది, ప్రశాంతమైన వాతావరణంలోనే అగోరి ఉన్నట్టయితే మనకు తెలిసింది. దీంతో పాటు ముఖ్యంగా మరి 9:00 ముత్యాలమ్మ టెంపుల్ సికింద్రాబాద్కు వెళ్తాను, వెళ్ళి ఖచ్చితంగా నేను ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పిన అగోరి మరి ఏం జరగబోతుంది, ఏం చేయబోతుంది అయితే అనే అంశం కాస్త
సబ్దతగా ఉందని చెప్పక తప్పదు. ప్రస్తుతానికి అఘోరి ఇంటి వద్ద ఒక రకంగా ఆ టెన్షన్ వాతావరణమే ఉంది. అసలు నిజంగానే అఘోరి ఏదైనా మహిమలతో బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉందా, నిజంగానే ఇటువంటిది ఏదైనా జరుగుతుందా, ఏం జరగబోతుందని కొంత ఆసక్తికరంగా అయితే చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో పాటు నమ్మకస్తులుగా ఉన్నవారు తనని తన యొక్క మాతగా అఘోరి మాతగా కొలిచేటువంటి భక్తులు కావచ్చు, చాలా మంది అక్కడికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో చాలా మంది అక్కడికి చేరుకున్న నేపథ్యంలో పోలీసు ఎటువంటి కట్టడి భద్రత ఏర్పాటు చేశారు? సో ఇంతమంది వస్తున్న క్రమంలో ఒకవేళ కనుక ఆవిడ బయటకు వస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది? నేను అదే చెప్పారు, నేను స్థానిక పోలీసులు చెబుతున్న విధానం ప్రకారం మేము ఎటువంటి బందోబస్తు లేదు, హౌజ్ అరెస్ట్ కూడా లేదు, పోలీసుల ఆధీనంలో అఘోరి అసలే లేదు, వాళ్ళ సొంత ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు కాబట్టి కొంత ఇక్కడ ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఆ ఎక్కువ మొత్తంలో క్రౌడ్ వస్తుంది, జనాలు వస్తున్నారు, కలవడానికి వస్తున్నారు కాబట్టి మేము ఆ ఇక్కడ కొంత బందోబస్తు ఉన్నామని చెప్పే ప్రయత్నం అయితే స్థానిక ఎస్ఐతో పాటు ఏసీపీ వరకు చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరు కూడా ఇటు పక్క రావద్దు, సహకరించాలి, అందరు సహకరించాలని చెప్పిన పరిస్థితి. అప్పటికే వందల వేల సంఖ్యలో భక్తులు వచ్చి కలిసిపోయే ప్రయత్నం, అంటే విశ్వసనీయులు కావచ్చు, విశ్వసించేవారు కావచ్చు, చూసేవారు కావచ్చు, దగ్గరోళ్ళు కావచ్చు, వచ్చి చూసే ప్రయత్నం అయితే చేశారు కొంతమంది. అంటే ఒక 20 మంది 50 మంది 100 మంది ఇట్లా కాగానే బయటకు వచ్చి అందరికీ దర్శనమిచ్చి ఆ ఆశీర్వాదం ఇచ్చిపోయిన పరిస్థితి నిన్న కనబడింది. దీనికి గ్రామస్తులు కూడా పూర్తి స్థాయిలో కొంతమేరకు సహకరించాలని చెప్పే ప్రయత్నం చేసే ప్రయత్నం అయితే నిన్న జరిగింది. ఏది ఏమైనప్పటికీ అఘోరి అంశం కాస్త ఇంకా టెన్షన్గా ఉంది. ఈ రోజు గడిస్తే కానీ వాస్తవం ఏంటనేది చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కరాఖండిగా, అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నారు మీరు, ఎందుకు సనాతన ధర్మం అంశంలో పూర్తి స్థాయిలో ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతుంటాయి? అంటే ముత్యాలమ్మ టెంపుల్లో జరిగిన అఘాయిత్యం కావచ్చు, బయట జరిగిన అఘాయిత్యాలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా దీంతో పాటు ఇటు హత్యాచారాలు హత్యలు లాంటి ప్రధాన అంశాలు జరిగినా ఎందుకు స్పందించట్లేదు, ఇన్సెంట్ జస్టిస్ ఎందుకు కల్పించట్లేదు? మీరందరు స్పందించాలి, స్పందించకపోతే నేను ముత్యాలమ్మ టెంపుల్ వద్దనే ఆత్మాహుతి చేసుకుంటానన్న గ్రామానికి వెళ్ళి వారి తల్లిదండ్రులతో మాట్లాడిచ్చారు, ఆయన యొక్క స్థితిగతుల గురించి తెలుసుకున్నారు, ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు, ఏ రకంగా అఘోరిగా మారాడు, అఘోరిగా ఎటువంటి సాధన చేశాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అని కూడా మాట్లాడినటువంటి ఆ తల్లిదండ్రులు ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణకి తిరిగి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంత ఉత్కంఠ కొనసాగుతోంది, ఇంతమంది భయభ్రాంతులకు గురవుతున్నారు, ఇంత పోలీస్ పహార కొనసాగుతోంది, ఈ నేపథ్యంలో ఎవరితోనైనా వారి తల్లిదండ్రులు తమ యొక్క బాధని కానీ లేదంటే తన కుమారుడు లేదంటే ఇప్పుడున్నటువంటి అఘోరిగా మాతగా మారిన తర్వాత తిరిగి వచ్చాడనే సంతోషం కానీ ఎవరితోనైనా వ్యక్తపరిచారా, ఎక్కడైనా వారు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఎస్, నిన్న మనం వెళ్ళిన తర్వాత మనోజ్ క్లియర్గా ఒక విషయం వాళ్ళ తండ్రి చెప్పే ప్రయత్నం చేశారు. చాలా సంవత్సరాల తర్వాత మా ఇంటికి ఒక దైవం వచ్చినట్టయింది, మా ఇంటికి మా వాళ్ళు వచ్చారు, దయచేసి మీరు అందరూ సహకరించాలి, మీరు నేరుగా ఎవరు కూడా మీడియా అంశంలో కాస్త కొంత కఠినంగానే ఉన్న పరిస్థితి నిన్న కనబడింది, దయచేసి ఎవరు కూడా అన్యగా భావించద్దు, కవరేజ్ అస్సలే ఇవ్వద్దని చెప్పే ప్రయత్నం నిన్న వాళ్ళ తల్లిదండ్రి చేసింది. ఎందుకంటే సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది, ఇప్పుడు లైవ్ లో చూసే వరకు కూడా సుమారుగా 5,000 మంది లైవ్ లో చూస్తున్నారు, చాలా మంది అసలు ఏం జరిగిందో అన్న ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. సో ఏం జరిగింది, ఆవిడ ఇన్ని రోజులకి ఏదో మాట్లాడారు, సనాతన ధర్మం గురించి మాట్లాడారు, ఒకసారి ఆవిడ మనం కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. డైరెక్ట్గా కట్ అయిపోతుంది. మీరు కాల్ చేస్తున్న నంబర్ మా నెట్వర్క్ పరిధిలో లేదు, దయచేసి. సో ప్రజెంట్ కొంత బయటకు వస్తే ఏం జరుగుతుందన్న ఒక ఆందోళన ఉంది కాబట్టి బహుశా ఆవిడ దగ్గర ఉన్న ఫోన్ కూడా లాక్కొని ఉంటారు. సో ఇప్పుడు రవి చెప్పండి, పోలీసుల సమక్షంలో పోలీస్ నిర్బంధంలో ఆ లేడీ అఘోరి ఉన్నారా, లేదంటే తల్లిదండ్రులే తమ బిడ్డని ఇంటికి తీసుకొచ్చుకున్నారన్నట్టుగా భావించి వాళ్ళ సమక్షంలోనే ఉన్నారా, వారితో ఆ లేడీ అఘోరి సహకరిస్తోందా? ఎస్ మనోజ్, పక్కా సమాచారం మాత్రమే ఆర్టీవిస్తుంది, కల్పిత కథలు కట్టు కథలు అసలే మనం చెప్పం, నిజం మాత్రమే చెబుతున్నాం. ప్రస్తుతానికి అఘోరి పోలీస్ కంట్రోల్లో ఉంది, పోలీసు ఇంటి ముందు ఉన్నారు, ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తులతో 4 కానిస్టేబుల్ల మధ్య అఘోరి ఉందని ఖచ్చితంగా చెప్పబోతున్నాను. దీంతో పాటు ముఖ్యంగా ఆ సిద్దిపేట దగ్గర ముత్తిరెడ్డిపల్లెలో ఆధీనంలో తీసుకొని నేరుగా అఘోరిని తన సొంత గ్రామం అయినటువంటి కుషినపల్లికి తీసుకొచ్చారు. కుషినపల్లిలోనే
పోలీసుల సమక్షంలోనే అఘోరి ఉంది, ఎట్టి పరిస్థితుల్లో పైనుంచి ఆర్డర్ ఉంది అని నేరుగా చెప్పే ప్రయత్నం. పైనుంచి ఆర్డరు పూర్తి స్థాయిలో ఉంది, మాకు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగే చేయొద్దని పోలీసులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పీసీఆర్ గతంలో ఎందుకు ఇంత ఉత్కంఠ కల్పిస్తున్నారంటే, లేడీ అఘోరి నెవర్ గివ్ అప్ అంటూ మాట్లాడుకొచ్చారు. ఆవిడ నెవర్ గివ్ అప్, నేను ముందుకు వెళ్తాను, ఎవరు అడ్డొచ్చినా కూడా అడ్డుకునే ప్రసక్తి లే అంటూ మాట్లాడుకొచ్చారు. ఇంతకీ ఎందుకు ఇంత ఉత్కంఠ కొనసాగుతుంది, ఇంత ఎక్స్క్లూజివ్గా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఏమైనా కూడా తను ఒక లేడీ అఘోరి మాతగా మారిపోయినప్పటికీ తను ఒక మనిషే. సో ఒక అగ్రెసివ్గా మాట్లాడారు కాబట్టి తన యొక్క మాటల్ని ఏ రకంగా ఆవిడ అమలు చేస్తారో, ఎంత ఇబ్బందికరంగా ఉంటుందన్న ఒక విషయం పైనే సర్వత్రా ఉత్కంఠ రేతున్న నేపథ్యంలో దీన్ని చూపించాల్సి వస్తుంది. ఒకసారి లేడీ అఘోరి మాట్లాడి మరోసారి విందాం, నెవర్ గివ్ అప్ అనే అంశాలకు సంబంధించి పీసీఆర్ ఒకసారి అది ప్లే చేయండి. లోక కళ్యాణం గురించి ఎంత దూరమైన వెళ్తున్నా, ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. హరహర మహాదేవ్, ఓం నమ శివాయ, అఘోరి కాళీయ నమ, జయ శ్రీ మహాకాల్, హరహర మహాదేవ్, జై సనాతన ధర్మ, జై సనాతన ధర్మ, జై సనాతన ధర్మ, నెవర్ గివ్ అప్ ఇన్ మై వే. లోక కళ్యాణం గురించి ఎంత దూరమైన వెళ్తున్నా, ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. హరహర మహాదేవ్, ఓం నమ శివాయ, అఘోరి కాళీయ నమ, జయ శ్రీ మహాకాల్, హరహర మహాదేవ్, జై సనాతన ధర్మ. జస్ రవి తన కన్నీరు పెడుతూ నెవర్ గివ్ అప్, లోక కళ్యాణం కోసం, సనాతన ధర్మం కోసం ఎంత దూరమైన వెళ్తా, నెవర్ గివ్ అప్ అనే వ్యాఖ్యలు కానివ్వండి, గతంలో ఆర్టీతో మాట్లాడిన సందర్భంలో ఆత్మార్పణ అనే అంశం కానివ్వండి, ఈ మాటలు మాట్లాడారు, అంత దానికి తగ్గట్టుగానే తన యొక్క చేష్టలు ఉండబోతున్నాయి. సో పిఎంని హెచ్చరించింది, సీఎంని హెచ్చరించింది, ముత్యాలమాల దగ్గరకు వచ్చి ఆల్రెడీ పూజాకృతులు వహించడం చూసాం, అనేక ఆలయాలు దర్శించడం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా అనుకున్నది జరుగుతున్నాయి కాబట్టి, తను చెప్తున్న చేస్తుంది కాబట్టి, ఇప్పుడు కూడా ఏదో ఒక సెన్సేషన్ జరుగుతుందేమో అనే ఒక భయంతోనే ఒక ప్రజల్లో ఆమెని రక్షించడం కోసం కావచ్చు, దాని తన నమ్ముకున్న వారిని భక్తులకు కావచ్చు, అందరికి కూడా అక్కడ జరిగేటువంటి విషయాన్ని అందించడం కోసం మనం చేస్తున్నాం ఈ ప్రయత్నంగా. సో తను ఈ రకంగా ఏడుస్తూ మాట్లాడిన సందర్భం అయితే కనబడుతోంది. మీరు ఏకంగా కుషనపల్లి గ్రామానికి వెళ్ళారు, అక్కడ గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు? మరి చెప్తున్నారు, గ్రామ ప్రజలు చెప్తున్న దాని ప్రకారం పక్క అఘోరినే, అఘోరే 7 సంవత్సరాల వ్యవధుల్నే అటు హిమాలయాలలోకి వెళ్ళిపోయింది, కేదార్నాథ్ లాంటి ప్రధాన ఆ టెంపుల్ దగ్గర విద్య నేర్చుకుంది, విద్యతో పాటు నాగసాధు అఘోరిగా మారింది, అఘోరి మాతగా మారి బ్రహ్మ విష్ణు శివ అంటూ శివ బ్రహ్మ విష్ణు పేరుతో ఇటు పేరు పెట్టుకుంది, పేరే మార్చుకుంది. సిద్దిపేట పోలీస్ స్టేషన్లో కూడా అదే పేరుతో కాంప్లైంట్ ఇచ్చింది. కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేరుగా ఇటు బద్రీనాథ్ కేదార్నాథ్ వెళ్ళిన పరిస్థితి, కేదార్నాథ్ దగ్గర కూడా అక్కడి నుంచి ఆర్టీవీతో లైవ్లో వచ్చిన పరిస్థితి, లైవ్ అంశం అనంతరం నేరుగా పిన్ టు పిన్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ టెంపుల్లో ఏమేం ఎప్పుడెప్పుడు దర్శనమైందనే అంశంలో క్లియర్గా మనం కొంత స్పష్టంగా చెప్పే ప్రయత్నం, చూపెట్టే ప్రయత్నం అయితే ఆర్టీవీ చేసింది. ఇప్పుడు కూడా క్లియర్గా చెబుతున్నారు గ్రామస్తులు, నిజమైన అఘోరినే, అఘోరి నిజమైంది కాదు అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. సోషల్ మాధ్యమాల్లో వస్తున్న వార్తలన్నీ కూడా అబద్ధాలు, ఇదేది కూడా నమ్మద్దని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో పాటు ప్రధానంగా కొన్ని ప్రధాన అంశాలు చెప్పే ప్రయత్నం చేశారు. తప్పుడు